బ్యాక్ టు న్యూస్. మొత్తం మీద ఢిల్లీలో జరుగుతున్నటువంటి హైడ్రామా కవిత విచారణకు హాజరవుతుందా హాజరవదా అన్న దాని మీద ఇప్పటిదాకా ఒక హైడ్రామా అయితే జరిగింది. సో కొద్దిసేపటి క్రితం కవిత లీగల్ అడ్వైజర్ సోమ భరత్ ఈడీ అధికారులను కలిసి వచ్చిన తర్వాత ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా కవిత ఈడీ విచారణకు హాజరు కాదు అని చెప్పి నేను తేల్చేశారు. సో ఇక ఇవాళ కవిత ఈడీ అధికారుల ముందర విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈడీ అధికారుల ముందున్నటువంటి మార్గం ఏంటి? కవితకు మరొక డేట్ ఇస్తారా, మరోసారి విచారణకు రమ్మని చెప్పేసి అని అంటారా, లేదా ఇట్లాంటి మనీ ఏదైతే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండింగ్ యాక్ట్ ఇట్లాంటి ఈ కేసుల్లో ఈడీ అధికారులకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి విచారణ విషయంలో. సో వాళ్ళు విచారణ విషయంలో ఎవరైనా నిందితులు కానీ అనుమానితులు కానీ ఈడీ అధికారుల ముందర హాజరు కాకపోతే లేదా విచారణకు హాజరు కాకపోతే వాళ్ళని బలవంతంగానైనా సరే అరెస్ట్ చేసి విచారణ జరిపేటువంటి అధికారం ఈడీ అధికారులకు ఉంటుంది. సో ఇప్పుడు కవిత విషయంలో వాళ్ళు ఎలా వ్యవహరించబోతున్నారు? సో ఒకవేళ కవితను కనుక అరెస్ట్ చేస్తే, ఎందుకంటే విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి, ఇది చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి, మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ఇద్దరు నిందితులు ఏదైతే ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇవాళ విచారణ కీలకం కాబట్టి కవితను అరెస్ట్ చేసైనా సరే విచారణ జరుపుదామని చెప్పేసి ఈడీ అధికారులు భావిస్తే ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యంగా తన పార్టీ శ్రేణులకు ఎట్లాంటి పిలుపునివ్వబోతున్నారు? సో ఎలా ఆయన తన వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు, ఎట్లాంటి ఆందోళనలు జరగబోతున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి ఢిల్లీలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు, ప్రగతి భవన్ దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. ముందుగా మనం మా ఢిల్లీలో ప్రతినిధి ఈడీ అధికారి ఇది ఈడీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్ చూస్తున్నారు, సోమా భరత్ ఈడీ అధికారులను కలిసి వచ్చిన తర్వాత కవిత పంపినటువంటి ఈ 6 పేజీల లేఖను ఈడీ అధికారులకు ఇచ్చారు. సో బయటికి వచ్చిన తర్వాత ఇవాళ కవిత విచారణకు రారు అని చెప్పని తెగేసి చెప్పేశారు. సో ఇప్పుడు ఈడీ అధికారులు ఏం చేయబోతున్నారు? ఎస్ నవీన్ గారు, ప్రస్తుతం చూడొచ్చు మనం సోమా భరత్ లీగల్ అడ్వైజర్ గా కవిత తరపున ఆయన 6 పేజీల లేఖను కూడా ఈడీ అధికారులకు అందించారు. ప్రధానంగా అందులో పేర్కొన్న అంశాలు చూస్తున్నాం, మొత్తం 12 నుంచి 15 అంశాలు పేర్కొన్నారు. అందులో ఈ రోజు ఆయన మాటల్లో చెప్పేశారు, కవిత ఈడీ విచారణకు హాజరు కాదనేది తేటతెల్లం అయిపోయింది, ఆమె హాజరు కాదనేది కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఇక పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా లీగల్ సెల్కి సంబంధించి ఎంత పెద్ద ఆలోచనలు జరిగాయి, ఎంత పెద్ద ఎత్తున సమావేశాలు జరిగాయి, ఆ సమావేశంలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాయనేది కూడా ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఈడీ విచారణకు రాము 24వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు అంశం ఉంది, కేసు విచారణకు వచ్చిన సందర్భంలోనే చూసుకుంటామనే వైఖరి కూడా ఆయన మాటల్లో మనకు పూర్తిగా అర్థమైంది. ఉదయం నుంచి కూడా అటు ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్తో కూడా పెద్ద ఎత్తున మంతనాలు నడుపుతున్నారు. ఉదయం నుంచి కూడా లీగల్ అడ్వైజర్లు తీసుకుంటున్న సలహాలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్న సలహాలు కావచ్చు, కేసీఆర్ ఇస్తున్న సలహాలు కావచ్చు, నిజంగానే ఈడీ విచారణకు పిలిస్తే వెళ్ళకపోతే ఏమవుతుందనే కోణంలో కూడా ఆలోచించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. 15 సంవత్సరాలు లోబడి ఉన్న పురుషుల మహిళలతో సంబంధం లేకుండా ఉన్న మహిళలకు మినహాయింపు ఉంటుంది. ఇక గతంలో సుప్రీంకోర్టు నల్లిని చిదంబరం కేసులో కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చిందనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక సిఆర్పిసి 160 కింద మహిళలకున్న హక్కుల్ని వాడుకుంటున్నాము, ఖచ్చితంగా కూడా ఇది దురుద్దేశంతో చేస్తున్నారు, ఫ్యాబ్రికేటెడ్ కావాలని కేసును కూడా కవిత పైన పెట్టారనేది కూడా ఆయన మాటల్లో చూసాము. మరోవైపు ఇది కవితను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనేది కూడా అందులో ఆయన పూర్తిగా తెలిపారు. ఈడీ ఇప్పటి వరకు మళ్ళీ నోటీసులు ఇవ్వడం లేదు, డేట్ కూడా చెప్పడం లేదనేది తాజాగా ఆయన అందులో పేర్కొన్నారు. మరోవైపు చూడొచ్చు, ఇక కవిత ఇచ్చిన లేఖను నేను ఈడీకి అందించాను, దానికి ఈడీ ఇంకా రిప్లై ఇవ్వాల్సి ఉందనేది కూడా ప్రధానంగా ఆయన చెప్పిన మాటలు విన్నాము. కానీ ఈడీ అధికారులు జరుగుతున్న తదంగం అంతా కూడా వారు ఇచ్చిన నోటీస్కి ఎక్కడ కూడా ఈడీ స్పందించలేదు, ప్రతిస్పందన రాలేదు. ఈడీ అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నిజంగానే ఒకవేళ తుగ్లక్ రోడ్డు నివాసంలో ఉన్న కవిత దగ్గరికి ఈడీ అధికారులు వెళ్తారా, ఏం జరగబోతున్నది కూడా పరిణామాలు చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇంటి వద్ద నుంచే కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించవచ్చు కదా, విచారణ ఎందుకు చేయడం లేదనేది కూడా ఆయన మాటలు చూసాము. గర్వంగా ఉంది కవిత తరపున వచ్చి ఈ రోజు ఈ నోటీసులు తనకి ఇస్తున్నందుకు, ఈడీ అధికారులకు ఇస్తున్నందుకు అని కూడా ఆయన అందులో చెప్పారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈడీ అధికారికి జోగేందర్ కు లేఖ రాశారు, లేఖలో స్పష్టంగా చేశారు, సుప్రీంకోర్టులో కేసు అంశాన్ని పదే పదే అందులో మెన్షన్ చేశారు, ఇప్పటి వరకు వచ్చిన జడ్జిమెంట్లను సైతం కూడా అందులో మెన్షన్ చేశారు. ఇటీవల ఏదైతే థర్డ్ డిగ్రీ అంశాన్ని కూడా సైతం కూడా అందులో పేర్కొన్నారు. మొత్తం 6 పేజీల లేఖనిచ్చారంటే ఈడీ అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు, నిజంగానే ఈడీ అధికారులు దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, నిజంగా ఒకవేళ కవిత ఇంటికి వెళ్ళి కవితని ఆడనే విచారిస్తారు, లేక కవితను అరెస్ట్ చేస్తారనే కోణంలో కూడా చూడాల్సిన అంశం ఉంటుంది. నిజంగానే లీగల్ అడ్వైజర్లు తీసుకున్న సలహాల మేరకే సుప్రీంకోర్టు కేసు వస్తుంది. ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టు కేసు విచారణ వచ్చిన సందర్భంలో కూడా ఆయనను మనం ప్రశ్నించిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు కేసు 24వ తారీఖు ఉంది, ఆమె ఈడీ విచారణ మీద స్టే విధించారు
చేయాలని కోరింది కానీ ఎక్కడ కూడా స్టే విధించలేదనే ప్రశ్నను మనం లేవనెత్తిన సందర్భం కూడా లేదు అలాంటి ఆ స్టే ఎక్కడ కూడా విధించలేదు కావాలనే కొంతమంది చెప్తున్నారు అనేది కూడా ఆయన మాటల్లో వింటున్నాం దాదాపు 6 పేజీల అంశాలలో కూడా ప్రధాన అంశాలు అయితే ఒక్కొక్కటిగా చూస్తుండే కదా కష్టంగా ఇక ఈ విషయం చెప్పడానికి వెళ్ళేది లేదు సార్